మేడ్చల్ జిల్లా ఫీర్చాదిగూడలో క్రిస్టియన్ మైనారిటీల సమాధులను కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ వారు చేపట్టిన దీక్ష 42వ రోజుకు చేరింది. గత 42 రోజుల నుంచి దీక్ష చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని చార్లెస్ ఫీర్చాదిగూడ 1వ నంబర్ కాంగ్రెస్ కంటెస్ట్ కార్పొరేటర్ మొహమ్మద్ మజర్ అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. లేని ఎడల ఈ నెల 10న ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. సర్వే చేపియకుండా వీళ్ళిచ్చిన సొసైటీ తరపున అన్ని తీసుకొని ఏదో చేసుకుంటాం పో అని అన్న మాటనే 42 రోజుల నుంచి. మరి నేను ఎంఆర్ఓ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్క నిమిషం అన్న. ఇగో పేపర్ వాళ్ళు ఇచ్చిన ఈ 42 రోజుల నుంచి ఎన్నోసార్లు ఇచ్చిన పేపర్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. నేను ఎంఆర్ఓ గారు మీకు నేను ముందే హెచ్చరిస్తున్నాను, లీడర్లకు కూడా హెచ్చరిస్తున్నాను. మీరు మీరు వెనక ముందు ఆలోచిస్తున్నారు దేనికోసం? ఇగో ఈ మట్టి కోసమే, ఈ మట్టి కోసమే కదా, ఈ మట్టి కోసమే కదా మీరు అబద్ధాలు ఆడుతున్నారు. వీళ్ళు సర్వే చేపియమ్మని అంటే మీరు ఎప్పుడు సర్వే చేయించారండి? నిన్న కాక మొన్న నేను సమగ్ర సర్వే చేపిస్తారట. మరి 42 రోజుల నుంచి మీరు ఏం చేసారు అంటే వీళ్ళకి చెప్పాలి. కార్పొరేషన్ అయినటువంటి కొత్తగా ఎన్నుకోబడినటువంటి మేయర్ మరియు కార్పొరేటర్లు మా జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ యొక్క సమాధుల ఎక్కకుండా ఎదుర్కొంటాము ఈ దినము. ఈ దినమునకు మళ్ళీ ఇంతవరకు ఇచ్చినటువంటి రిపోర్ట్లు, మరి ఎంఆర్ఓ గారు తన యొక్క నిదర్శనము ఏమున్నదంటే ఇంతవరకు మా దగ్గర ఏమి లేదు అన్నటువంటి ఎంఆర్ఓ గారు. మరి ఈ దినం మేము తిరిగి కంప్లీట్ సర్వే చేసి సమగ్ర సర్వే చేసి మీకు రిపోర్ట్ ఇస్తాను తప్పకుండా 2 రోజుల్లో అన్నది. కాబట్టి ఈ 2 రోజులలో మరి ఇవాళకి ఇచ్చాము. మొన్న చెప్పింది శనివారము మేము ఇలా ఆర్టీఐలో అడిగాము రైట్ టు ఇన్ఫర్మేషన్లు, ఆమె ఇస్తానని చెప్పింది 2 రోజుల్లో. ఈ దినము రేపటి దినంతో మరి ముగించిన తర్వాత ఎల్లుండి మరి 3వ దినం.